వాగ్దానం చేశారంటే అపోస్తలుగా యోహాన గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ప్రభువు అంటున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే నేను వెళ్ళిపోవట నేను లోకము నుంచి వెళ్ళిపోవట మీకు ఒకసారి చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించెను. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి తప్పట్లు కొట్టి దేవుని ఆనందపడండి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంకల్పం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంకల్పము అంటే ఏంటంటేనమ్మా, ఆయన ఆత్మను మన అందరిలోనే పెట్టాలనే ఆయన యొక్క సంకల్పం. ఆయన కోరిక ఏంటంటే మన అందరిలోనే ఆయన ఆత్మను పెట్టాలి కదా. మన అందరిలోనే ఆయన ఆత్మ ఉంటది. ఇంకో వాక్యాన్ని కూడా చూపిస్తాం, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 37వ 38వ 38వ. అక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే పాపాలకి ప్రాయశ్చిత్త పశ్చాత్తాపపడి దేవుణ్ణి ప్రభువుగా అంగీకరిస్తారో వాళ్ళందరిలోనే ఆయన అంటున్నాడు, వాళ్ళందరిలోనే అని అంటే బాప్తిస్మ పొంది అని కూడా అక్కడ ఉన్నది. బాప్తిస్మ పొంది అంటే యేసుక్రీస్తులో ముంచబడడం, ఆయనలో ముంచబడడం. మరి ఆ బాప్తిసము యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువుగా అంగీకరించిన వారందరికీ అక్కడ మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరంగా ఇచ్చారట. మరి ఎవరికైనా సందేహం ఉన్నదా, ఆత్మ నాలో ఉన్నదా లేదా అనేది ఎవరికీ సందేహము వద్దు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే ఆయన ఆత్మ నీలో ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆత్మ నీలోనే నాలోనే ఉన్నది.